ఓకే మన సండే స్కూల్ ని స్టార్ట్ చేసేసుకుందాం. మరి జాయిన్ అండ్ చేసిన ప్రే చేస్తారా? ఎవరు చేస్తారు మీలో ప్రేయర్? ఎవరు చేస్తారు మీ ఇద్దరులో? అన్మ్యూట్ చేసుకోవాలి, ప్రేయర్ చేయాలి. కమ్ ఆన్ జాయిన్ చేయను అన్న. గుడ్ బాయ్. ఈ సండే స్కూల్ లైట్ గడిపిన స్టేడియంలో ఏ నెట్ ప్రాబ్లం రాకుండా చూసుకోండి అయ్యా. పిల్లలని జాయిన్ నేను పక్కన ఉంటే చేయు, నేను చేసి నువ్వు చేసి పిల్లల్ని జాయిన్ చేయ్యా. ఏ నెట్ ప్రాబ్లం లేదు రాజేష్ అన్న కూడా ఉన్నారు, అన్న కూడా ప్రారంభ ప్రార్థన చేసేస్తారు. ముందుకెళ్ళిపోతాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, దయగల ప్రభువా, పరిశుద్ధరామ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మమ్మల్ని అందరూ మీరు ఎక్కడ చాటును భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సాయంకాల సమయంలో సండే స్కూల్లో చేరి నామములను స్తుతించుకోవడానికి, తండ్రి పాటలు నేర్చుకోవడానికి, వాక్యాలు నేర్చుకోవడానికి మీరు శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పగలంచి మీకు అవతల అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. కార్యక్రమం నడిపించినటువంటి దైవజన్ వారి కుటుంబాన్ని మీరు దీవించండి. అయినా టీచర్స్ గా ఉన్నటువంటి అయినా మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. అలాగే చిన్న బిడ్డలందరినీ బట్టి వందనములు తండ్రి. వారి తల్లిదండ్రులందరినీ బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సన్నిధికి వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి తీసుకుని రండి. మీ సన్నిధిని నాకు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని అడుగుతున్నాం ప్రభు. ఇలాంటి నెట్ ప్రాబ్లం లేకుండా మీ సహాయం దయచేయండి. అయినా మీ సన్నిధిలో మీ వాక్యాలు మేము అందరం నేర్చుకొని మిమ్మల్ని స్తుతించేవారుగా తండ్రి, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మేము అందరం ఉండేలాగా మీ సహాయం దయచేయండి. కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండి మీరే మహిమ గంట ప్రభావాన్ని పొందుకోమని ఈ రోజు లేసం చెప్పేటువంటి నాయన టీచర్ మీరు ఎత్తుపట్టుకుని మీ ఆత్మతో నింపి నడిపించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 నువ్వు ప్రేయర్ చేస్తుంటే ఏం చేసా? ప్రేయర్ లో ఉన్నావా నువ్వు? లేవా? మరి ప్రేయర్ అన్నప్పుడు ప్రేయర్ లో ఉండాలి కదా జోయా. ఓకే, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి, మన ఫ్రెండ్స్ కూడా మెల్లమెల్లగా వచ్చేస్తారు. అంతలోపు మనం దేవుణ్ణి ఆరాధించేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్. నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మా నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మానాలు నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేస్తాను.
చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లి 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నా కిచ్చుటే గొప్పగా ఉన్నదయ్యా జీవాత్మ నాలో నింపగనే జీవికనై తినయా నీ రూపం నా కిచ్చుటే పిల్లలు మరి ఎవరు చెప్తారు బైబిల్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా?
బైబిల్ ఫ్యాక్ట్ ఇవ్వాలా సన్ని చెప్పాలక్క? సన్ని వచ్చాడా? ఓకే పాట విందాం అంత లోపల. ఇవాళ జోయలన్ చేసిన, హలో జోయలన్ చేసిన, మోహ చాలా హ్యాపీగా ఉన్నారు నాన్న ఇద్దరు. అల్లరి పిల్లలు, అల్లరి పిల్లలు ముక్కాము, చెంచెల పిల్లలు ముక్కాము, అల్లరి పిల్లలు ముక్కాము, చెంచెల పిల్లలు ముక్కాము. చక్కని వేసిన బాధలు చీకట్లో దివ్వెలం, చక్కని వేసిన బాధలు చీకట్లో చెరు దివ్వెలం. అల్లరి పిల్లలు ముక్కాము, చెంచెల పిల్లలు ముక్కాము, అల్లరి పిల్లలు ముక్కాము, చెంచెల పిల్లలు ముక్కాము. తమ్ముళ్ళు పెంచేయం, గొడవలు పెంచం, బండలు పెంచేయం, ఇబ్బందులు పెంచేయం. చక్కని చదువు చర్వత కొరకు మక్కలతో బడికెళ్ళం, చక్కని చదువుతో చదువుత కొరకు మక్కలతో అల్లరి పిల్లలు ముక్కాము, చెంచుల పిల్లలు ముక్కాము, అల్లరి పిల్లలు ముక్కాము, చెంచుల పిల్లలు ముక్కాము. చక్కని వేసిన బాధలు చీకట్లో చూడు, చక్కని వేసిన బాధలు చీకట్లో దేవుడివ్వరు. అల్లరి పిల్లలు ముక్కాము, గొర్రెలు పెంచేయం, గొర్రెలు పెంచేయం, మక్కడతో బడికెళ్దాం, చక్కని చదువు చదువు కొరకు చక్కనితో బడికెళ్దాం. అల్లరి పిల్లలు ముక్కాము, చచ్చిన పిల్లలు ముక్కాము, అల్లరి పిల్లలు ముక్కాము, చచ్చిన పిల్లలు ముక్కాము. చక్కని వేసిన బాధలు చీకట్లో తిరు దివ్వెలం, చక్కని వేసిన బాధలు చీకట్లో చీకట్లో తిరు దివ్వెలం. అల్లరి పిల్లలు ముక్కాము, చచ్చిన పిల్లలు ముక్కాము, అల్లరి పిల్లలు ముక్కాము, చచ్చిన పిల్లలు ముక్కాము. నిజంగా అల్లరి పిల్లలు కాదు కదా మీరు, చచ్చిన పిల్లలు అసలే కాదు. సూపర్ నాన్న, చాలా చాలా బాగా పడారు, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరొకసారి ఇంకొక పాట నేర్చుకొని సిద్ధంగా ఉండండి, మళ్ళీ మీ ఛాన్స్ వచ్చినాడు మీరు పాడేద్దరు కానీ, సరేనా? ఓకే, మరి మెమరీ వస్ చెక్కింగ్కి వెళ్ళిపోదాం. మరి పాట పాడే వాళ్ళు వచ్చిన బైబుల్ ఫ్యాక్ట్ చెప్పడానికి అన్న వచ్చిన తర్వాత అన్న చెప్తాడు. ఈలోపు మనం మెమరీ వస్ చెక్కింగ్కి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ జోయలన్ జేసన్, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే, మనం హోంవర్క్ చెక్కింగ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, మీ అందరు మీ బైబిల్స్ రెడీగా ఉన్నారా? మో జోయా అక్క, రాజీ అక్క, ఓవర్ టు యూ. ప్రైజ్ ది లార్డ్ రాజీ గారు. ప్రైజ్ ది లార్డ్ రాజీ అక్క. ప్రైజ్ ది లార్డ్ సరీనా తల్లి. ప్రైజ్ ది లార్డ్ జోయా. ప్రైజ్ అక్క. ప్రైజ్ అక్క. జోయ నువ్వు ప్రేయర్ చేసావా? వెరీ గుడ్ తల్లి. అయ్యి బాబోయ్, ఎంత బాగుందో, రాజు అక్క కూడా చేయలేదు అలాగా. వెరీ గుడ్ తల్లి. ఓకేనా జోయా? సార్, సర్వోన్నతమైన సెలవులలో దేవునికి మహిమ కలుగుగాక. లూకా 2:14. థాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ మా. నువ్వు ప్రేయర్ చేసావా?
చర్చిలో ఉన్నారా? ఆ చర్చిలో ఉన్నాక తీసుకున్నాం అక్క. సూపర్ సూపర్. ఏమైంది? ఏసయ్యక్క మెమరీ వర్స్ అక్క. అక్క గొల్లల కాడికి వస్తారక్క. గాబ్రియల్ దూత వచ్చినప్పుడు కల్లోకం నుంచి దూతల సైన్యం దిగుతారు అక్క. వెరీ గుడ్ నాన్న. ఒక రోజు రూత్ చూపిస్తది ఫస్ట్, ఇంకొక రోజు జాయ్ చూపిస్తాడు ఫస్ట్. ఓకేనా అక్క? లత్త అక్క అలా ఫాలో అవ్వండి అక్క. రేపు రేపు జాయ్ ఫస్ట్. ఈ రోజు రూత్ చూపించాలి. మరి అమ్మ కృప పొందుతారక్క. మరి వస్తామక్క. మరియు అండ్ సార్ తల్లి మరియా అది కరెక్ట్ చేసుకోండి అక్కడ. ఓకే చెప్పండి, మరి చెప్పండి. మనుషులకు సమాధానము కలుగు భూమి మీద ఇప్పుడు లీవ్ అయ్యి మళ్ళీ రా. ఓకేనా? మెమరీ వర్క్ చెప్తాం. ఓకే, అందులోకి వేరే వాళ్ళు చెప్తామక్క. చెప్పండి తల్లి. లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మహిమయు ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. లూకా 2:14. నచ్చారా మీరు? లేదక్క. అవునా? వెరీ గుడ్ నాన్న, ఆయన చదివారు. ప్రైజ్ దిలాడ్ తల్లి. షారోన్ లేదు.
వెరీ గుడ్. చెప్తాలి భూమి మీద సమంతము కలుగుని కాక వెరీ గుడ్ నాన్న. ప్రైజ్ మెమరీ వర్స్ అయినా ఓన్ గా ట్రై చేయండి. ప్రైజ్ లాడ్ నాన్న. ఏంజల్ ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ నాన్న. వినిపిస్తుంది చెప్పనా? థమ్స్ అక్క. మెమరీ వర్స్ చూపించావు కదా ఇందాక, చెప్పు సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన దేవునికి మహిమ, ఆయనకు ఇష్టం మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. లూకా 2:14. వెరీ గుడ్ నాన్న. ఎవరైనా ఉన్నారా నాన్న మీ హోంవర్క్ చేయించడానికి? బ్యూలా గ్రేస్ ఎవరు లేరా? హోంవర్క్ చేసావా నాన్న? బ్యూలా చేయలేదక్క, ఇందాకడే స్కూల్ నుంచి వచ్చాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఫైన్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అక్క మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే పిల్లలు, మీ అందరు మీ హోంవర్క్ భలే భలేగా చేశారు, సూపర్ గా చేశారు. మనం ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోదాం. మరి రెడీగా ఉన్నారా లెసన్ వినడానికి? రెడీయా? ఎవరు రెడీగా లేరు? మళ్ళా జాయిన్ ఏం చేసాను? అమ్మో మీరు రెడీగా ఉన్నారా? ఓకే, లెసన్ కి వెళ్ళక ముందు నేను ఒక 2 అనౌన్స్మెంట్ చేసేస్తాను. ఓకేనా? ఒక చిన్న చేంజ్. ఓకే, చేంజ్ ఏంటంటే మనకి 20th నుంచి అంటే 20 అంటే డేట్ ఎంత, మండే నుంచి మనకి సండే స్కూల్ 4:00 స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మనం అందరం స్కూల్ సారీ చర్చెస్కి వెళ్ళాలి కదా ఈవినింగ్ టైంలో. మీరందరు కూడా చర్చెస్ వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది కదా మీకు అందరికి. అందుకని మనకి 20th నుంచి 25th వరకు 4:00 సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? 22nd రోజు మనకి క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంది, మరి మీరందరూ సిద్ధపడి రావాలి. అలాగే 23rd కూడా మనము మెమరీ వర్స్ చెప్తాం. మెమరీ వర్స్ ఎలా చెప్పాలని చెప్పాను మీకు గుర్తుందా? ఏం తీసుకొని రావాలి? రూతిన్ జాయ్ ఎలా చెప్పాలి మెమరీ వర్స్? స్టార్ క్యాండిల్. వెరీ గుడ్. స్టార్ ఒకటి, అలాగే క్యాండిల్ కూడా పట్టుకొని మీకు ఇచ్చిన మెమరీ వర్స్ ని మీరు మెమరైజ్ చేసింది మీరు చెప్పాలన్నమాట. ఓకేనా? దెన్ మళ్ళీ మనకి 23rd, అది 23rd ఏమో వచ్చేసి మెమరీ వర్స్ కాబట్టి 24th న మనకి క్రిస్మస్ మూవీ ఒకటి ప్లే చేయబడుతుంది. ఆ రోజు కూడా 4:00, 25th కూడా 4:00. 25th రోజు మనం అందరం కూడా ఇలా కలుసుకుంటాము, దేవుడిని ఆరాధిద్దాం. ఈ క్రిస్మస్ వరకు దేవుడు మనకు చేసిన మేలన్నింటి తలసిపోసుకుంటూ మనం చక్కగా ఆరాధన చేసుకుని మనం లీవ్ అయిపోతాం.
ఓకేనా? మనం అందరం కూడా చర్చించుకుందాంది. ఆ రోజు మీ ఇంట్లో రిలేటివ్స్ ఉంటారు అండ్ హడావిడి ఉంటుంది, అది క్రిస్మస్ క్రిస్మస్ కాబట్టి ఆ రోజు కొంచెం తొందరగానే మనము లీవ్ అయిపోతాం పిల్లలు. ఓకేనా? ఆ రోజు మనం ఆరాధన చేస్తాము. ఓకే, 25th of December క్రిస్మస్ రోజు అందరు కూడా జాయిన్ అవ్వండి, అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఓకే పిల్లలు, డన్? ఏమైనా డౌట్స్? ఎంతమందికి అర్థమైంది? మీ థమ్స్ అప్ చూపించండి. ఏం చేయాలి, అర్థమైందా? ఓకే, వెరీ గుడ్, ఫైన్. మీకు అందరికి అర్థమైంది కాబట్టి ఇప్పుడు అందరూ మీరు మీ చేసిన పనులన్నింటినీ వదిలేసేయండి. చక్కగా కూర్చోండి, అందరు స్ట్రైట్ గా కూర్చోవాలి. ఇక్కడ చూడాలి అందరు, జోయలన్ చేశారు, ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇక్కడ లెసన్ లోకి మనం వెళ్దాం. ఓకేనా? లెసన్ లోకి వెళ్ళక ముందు మనం ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. అవును, ఎక్సలెంట్, వెరీ గుడ్. ప్రేయర్ చేయాలి కాబట్టి ప్రేయర్ పొజిషన్ కి రావాలి. అంటే మీ బైబిల్స్, మీ పెన్స్ అన్ని కూడా పక్కన పెట్టేసేయండి. అందరు కూడా చెక్క నీళ్ళు ఆన్ చేయండి. నీళ్ళు ఆన్ చేసి చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. దేవా, ఏసయ్యని అడుగుదాం, అందరం కూడా అడుగుదాం. ఏసయ్య, నాతో మాట్లాడండి. ఏసయ్య, ఇవాళ లెసన్ ద్వారా నాతో మాట్లాడండి ఏసయ్య అని అడుగుదాం. ఓకే, ఎస్, వెరీ గుడ్. స్టేసి, నీళ్ళు ఆన్, జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. ఓకే. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మాకు ఆశీర్వాదంగా అనుగ్రహించావయ్యా. ఈ సాయంత్రకాల సమయంలో నీ సన్నిధులలో చేరుకొని నీ బిడ్డలతో నాయన ప్రభా సహవాసం చేయటకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. ఈ సమయాన నీ వాక్యము నాయన ప్రభా మేము వినన ఏంటుండగా మా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని మేము నైనా నూనెంతలుగా పలింప చేయటకు మా దీవించమని అడుగుతున్నాం. నీ వాక్యం ద్వారా మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం. నైనా నీ వాక్యము నాయన జీవం కలిగిన నీ వాక్యము మేము నైనా ఈ యొక్క వాక్యంతో మేము మా జీవితంను మేము ఉంచుకొని ఇతరులకు మాదిరికరంగా జీవించటకు సహాయం దయచేయమని నీ నాకడ కొరకు సిద్ధపడుతున్నాం. ఈ క్రిస్మస్ మాసంలో తండ్రి ఇంతవరకు నేను నేర్పించిన ప్రతి ఒక్క విషయాన్ని బట్టి వందనాలు. నీ జన్మమునైనా ప్రభ మాకందరికీ దీవనకరం అనైనా ఆనందము సంతోషం గడుపుతూ ఈ యొక్క క్రిస్మస్ సందర్భాన్ని మేము ఆచరించుకుంటూ మేము నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా మేము హృదయంలో ఉంచుకొని మర్చిపోకుండా ఉండడానికి సహాయం దయచేయమని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీ సన్నిధితో అనుగ్రహించమని యేసుక్రీస్తున్న ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నా మా పేపర్లు తండ్రి. అమ్మేన్, అమ్మేన్, గట్టికి చెప్దామా? అమ్మేన్, అమ్మేన్. కూర్చోండి పిల్లలందరూ కూడా, వచ్చింది కూర్చోండి, మీ ప్లేసెస్ లోకి వెళ్ళి కూర్చోండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నిన్న మనకి లెసన్ ఎవరు చెప్పారు పిల్లలు? ఎవరు చెప్పారు నిన్న లెసన్? మనకి చెప్పండి, మీరు ఎవరైనా? అమ్మో, రాజీయక్క చెప్పారా? రాజీయక్క చెప్పారు కదా. మరి ఇంతకు ఏం చెప్పారు రాజీయక్క? వెళ్ళేటప్పుడు పెద్ద దూతల సైన్యం వస్తుంది అక్క. ఏమని చెప్తారు? అయితే సమస్తమైన స్థలములలో దేవునికి మహిమయు ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్, వెరీ గుడ్. భూమి మీద సమాధానము కలుగును గాక దూతలు ప్రకటిస్తున్నారు కదా, అవునా? అయితే ఇవాళ యాక్చువల్ గా ఆ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు మేరీ జోసెఫ్ లైఫ్ లో వాళ్ళు ఏం చేశారు, ఏసయ్య పుట్టిన తర్వాత ఏం చేశారు అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. ఓకేనా? దానికన్నా ముందు మనం బైబిల్ రీడింగ్ చేద్దాం పిల్లలు. మీ దగ్గర ఉన్న బైబిల్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాయి, ఓపెన్ చేయండి అందరు కూడా. లూకా సువార్త 2:21 ఫాస్ట్ గా ఓపెన్ చేయాలి. ఓకే, చదువుతున్నాను చూడండి పిల్లలు. ఆ శిష్యునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు, దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు, గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి.
ఓకేనా? మరొకసారి చూద్దామా, ఆ శిష్యునకు ఏంటి, ఆ శిష్యునకు సున్నతి చేయవలసిన 8వ దినము అంటే 8th డే ఆయనకి సున్నతి చేయవలసిన దినము. ఆ టైం కన్నా ముందు ఆయన గర్భమంద ఆయన పుట్టక మునిపే పడక మునిపే మరి గర్భంలో ఉన్నారు కదా, ఎవరు జీసస్ ఉన్నారు. ఆయన పడక మునిపే ఎవరు వచ్చారు, దేవదూత చేత. దేవదూత వచ్చి ఏం చెప్పాడు, ఏం చెప్పాడు ఆయనకి, ఏమని పేరు పెట్టాలంట, కట్టి చెప్పాలి, యేసు అని పేరు పెట్టాలి అని చెప్పాడు కదా. ఆయనకు ఆ పేరు పెట్టిరి అంటే ఆ పేరు పెట్టారు, యేసు అని పేరు పెట్టారు కదా. యేసు అని పేరుకి అర్థం ఏమిటి పిల్లలు, మీరు ఆ రోజు నేర్చుకున్నారు. యేసు అని పేరుకి అర్థం ఏమిటి, రక్షకుడు. యేసు అనే పేరుకి రక్షకుడు, సేవియర్ కదా. మనల్ని మాత్రమే రక్షించడానికి వచ్చాడా, సర్వ లోకాన్ని రక్షించడానికి వచ్చాడా చెప్పండి. దూత మనం చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, నిన్న మీరు నేర్చుకున్నారు కదా మెమరీ బస్ లో, సర్వ లోకమునకు రక్షించడానికి ఎవరు వచ్చారు, యేసు అని పేరుకి అర్థం కూడా రక్షకుడు, రక్షించడానికి ఆయన మనకు వచ్చాడు. అయితే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి ఏమని పేరు పెట్టాలంట, యేసు అని పేరు పెట్టాలి అని దేవదూత చేత మాట్లాడు. ఆమె ఒక కుమారుని కంటుంది అని ఆమెకి దేవదూత వచ్చి చెప్పాడు, ఆయన పాపములను క్షమిస్తాడని, ఆయన ఈ యొక్క సర్వలోకాన్ని రక్షిస్తాడని, ఆయనకి ఈ రక్షణను ఇవ్వడానికి ఒక అర్హత ఉందని, దేవుని కుమారునిగా ఆయన మన కోసం వచ్చాడని మనము ఈ యేసయ్యను గురించి మనం నేర్చుకున్నాం. అవునా, అవునా. ఈ చిన్న బాలుడు, ఇంత చిన్న శిష్యువు కదా, ఈ చిన్న బాలుడంట సర్వలోకానికి రక్షకుడు అంట పిల్లలు. సర్వలోకము కంటే అంటే ఏంటంటే, నిన్ను నన్ను అందరినీ కూడా రక్షించడానికి ఆయన మన కొరకు బాలునిగా శిష్యుని వచ్చాడు కదా. అయితే ఏం చేశాడు యేసయ్య మనకు రక్షణ ఇవ్వడానికి, ఏం చేశాడు యేసయ్య చెప్పండి, మీరు మీకు తెలుసు కదా చెప్పండి. ఎక్సలెంట్, వెరీ గుడ్. అవును పిల్లలు, మన పాపాలను ఆయన తన రక్తంతో కడిగాడు. ఎక్సలెంట్ అనినా, వెరీ గుడ్. మన పాపాలను ఆయన తన రక్తంతో కడిగాడు, ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించి సాల్వేషన్ అనేది మనకి ఇచ్చాడు పిల్లలు. హీబ్రూలో అంటే, హీబ్రూ అంటే ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ లాంగ్వేజ్ అనమాట. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ లాంగ్వేజ్, న్యూ టెస్ట్మెంట్ టూ లాంగ్వేజెస్ ఉన్నాయి అనమాట. ఓల్డ్ టెస్ట్మెంట్ ఏమో హీబ్రూలో రాయబడింది, న్యూ టెస్ట్మెంట్ ఏమో గ్రీక్ లో రాయబడింది. అందులో నుంచి తర్జుమా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చేయబడింది. అయితే హీబ్రూ అనే ఈ ఒక లాంగ్వేజ్ లో ఈ జీసస్ కి ఉన్న పేరు ఏంటంటే ఇష్వా. మీరు నేర్చుకున్నారు కదా, బెన్నెట్ అనే ఒక లెసన్ చెప్పినట్టు ఉన్నాడు, ఇష్వా జాష్వా సంబంధించి గుర్తుందా మీకు? వెరీ గుడ్. అప్పుడు చెప్పాడు కదా అన్న, ఏమని చెప్పాడు, ఇష్వా సాల్వేషన్ కదా. దానికి అర్థం ఏంటంట పిల్లలు, సాల్వేషన్ రక్షణ, రక్షణ ఇవ్వడానికి మన కొరకు యేసయ్య పుట్టాడు కదా. అయితే ఈ మారియా జీవితం, యోసేపు జీవితం, యేసయ్య పుట్టిన తర్వాత ఒక సంఘటన జరిగింది పిల్లలు. ఆ సంఘటన ఏంటి, ఏంటి అనేది మనం చూద్దాం. ఇందాక మనం చూసాం కదా, సున్నతి చేయబడిన 8వ దినము వచ్చినప్పుడు అని విన్నాం కదా. దాని గురించి మనం కొంచెం మనం చూద్దాం పిల్లలు. లూకాసు వార్త 2:22, ఇందాక మనం 21 చదివాము, దాని కిందనే ఉంది పిల్లలు. చూడండి, మోషే ధర్మశాస్త్రము చొప్పున
వారు తమ్మును శుద్ధి చేసుకునే దినమును గడిచినప్పుడు. శుద్ధి చేసుకున్నప్పుడు దినములు అంటే క్లీన్, క్లీన్ అంటే క్లీన్ గా ఫ్రెష్ గా ఉండాలి కదా, శుద్ధి శుద్ధంగా ఉండడానికి ఆ క్లీన్ చేసుకునే దినములు గడిచినప్పుడు అని చెప్పాడు. అయితే దానికన్నా ముందు ఏదో జరిగినట్టుంది కదా, మరి చూద్దాం. మరి ఆ ఇంకా ఏముంది అని అంటే, అసలు ఎందుకు ఇలాగా శుద్ధి చేసుకోవాలి, ఏంటి ఈ సంగతులు ఎందుకు చెప్పారు, అసలు మోషే ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో మనం చూద్దాం పిల్లలు. మొదటిగా చూద్దామా లేవియ కాండము 12:1-2 మనం చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి చూడండి, మరియు యెహోవా మోషేకు ఇలా సెలవించెను. మోషే తెలుసా మీకు అందరికి, ఎవరు మోషే, ఎవరు ఎవరు చెప్పాలి, జాయిన్ ఏం చేస్తాను చెప్పండి నాన్న. మోషే ఎవరు, ఎసే ఫ్రెండ్ అక్క, ఎసే ఫ్రెండ్ ఆ, అవునా, ఓకే నిషిత నిషిత, మోషే ఎవరు నాన్న, ప్రవక్త అక్క, ఓకే ప్రవక్త ఫైన్. ఇంకా ఇంకేమని చెప్తారు, మోషే ఎవరు, జాయిన్ రూత్ చెప్తారంట, ఓకే. ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడు, yes exactly very good, ఇశ్రాయేల్ ప్రజలు నడిపించిన నాయకుడు మోషే. మోషే నిన్నుకున్నాడు కదా దేవుడు, ఆ మోషేతో యెహోవా చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు చూద్దామా, ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఇజ్రాయేలుతో ఇట్లాను ఇలా చెప్పు, ఏమని చెప్పాలి, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనినేడలా, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనినేడంట. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎవరు ఒక బాయ్ చైల్డ్ కి అంటే ఒక బాబుని కనినేడలా, ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. పురిటాలై అంటే అన్క్లీన్, ఏమి టచ్ చేయకూడదు, ఎవరిని టచ్ చేయకూడదు, అలానే ఉండాలంట, తను ఒక సపరేటెడ్ గా ఉండాలంట, ఉండవలెను. ఆమె తాను ముక్తుడై కడగానుండు దినములు లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. దానికి సంబంధించి లెక్కకు మించిన అంటే 7 డేస్ అనమాట పిల్లలు. ఈ అన్క్లీన్ డేస్ అనేది ప్రెగ్నెంట్ లేడీ 7 డేస్ వరకు అన్క్లీన్ గా అన్టచబుల్ గా సపరేటెడ్ గా ఉండాలన్నమాట. అది మోషేకి ఎవరు చెప్పారంటే యెహోవా దేవుడు ఆజ్ఞాపిస్తారన్నమాట. ఒకవేళ ఆ ప్రెగ్నెంట్ లేడీ మగ పిల్లకి జన్మనిచ్చినప్పుడు అంటే వెన్ బాయ్ చైల్డ్ ఇస్ బోర్న్ అంటే మేరీకి ఎవరు పుట్టారు, బాయ్ పుట్టారా గర్ల్ పుట్టారా చెప్పండి, బాయ్ కదా. ఆ తను కూడా ఈ మేరీ కూడా ఈ 7 డేస్ కూడా పురిటాలై ఉందన్నమాట. షీ ఈస్ అన్క్లీన్ టిల్ 7 డేస్ అన్నమాట. లేవీయ కాండము 12:6 మనం చూసినట్లయితే ఇంకా వారు ఏం చేయాలి అనే విషయాలు మనకు ఉంది ఇక్కడ. కుమారుని కొరకే గాని కుమార్తెని కొరకే గాని ఆమె శుద్ధ దినములు సంపూర్ణమైన తర్వాత ఆమె ఏం చేయాలి, దహన బలి చేయాలి పిల్లలు, దహన బలి చేయాలి. దహన బలి అంటే ఏంటి, మీరు నేర్చుకున్నట్టు ఉన్నారు చెప్పండి జాయిన్ రూత్. ఆఫరింగ్ కదా, ఆ అలాగే దహన బలిగా ఇవ్వాలంట. ఆ దహన బలిగా ఏమి ఇవ్వాలో ఇక్కడ వివరణ ఇస్తున్నారు పిల్లలు చూడండి. ఒక 7 గొర్రె పిల్లను, ఒక 7 పిల్లను, 1 ఇయర్ ఓల్డ్ ఇక్కడ కనిపిస్తుంది చిన్న గొర్రె పిల్ల, 1 ఇయర్ ఓల్డ్ గొర్రె పిల్లలు అనమాట. ఒక షీప్ ని అలాగే పాప బలిహార్థమైన పాప పరిహార్థం బలిగా ఒక పావురమును పిల్లనైనను తెల్ల గువ్వనైనను ఇవ్వాలన్నమాట. అంటే పావురం అంటే స్పారో, ఇక్కడ కనిపిస్తుంది ఆ స్పారోస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అండ్ దెన్ ఏది గువ్వలైనను గువ్వలైనను ఇవ్వాలన్నమాట. వీటిని ఒక దహన బలిగా ఏమి ఇవ్వాలి, గొర్రె పిల్లని ఇవ్వాలి, పాప పరిహార్థంగా ఏమి ఇవ్వాలి, పావురంనైనను గువ్వలనైనను ఇవ్వాలన్నమాట. ఇది అక్కడ చెప్పవలసిన ఆఫరింగ్ అన్నమాట. ఎవరికి ఇవ్వాలి ఆఫరింగ్ చెప్పండి, బలి ఎవరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలన్నమాట. అలానే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక ప్రీస్ట్ ఉంటాడు అనమాట. ఆ ప్రీస్ట్ దగ్గరికి మీరు బలిగా ఇవ్వడానికి, దేవుని బలిగా ఇవ్వడానికి వీటిని తీసుకొని వెళ్ళాలి.
అయితే లేవీ కాండము 12:8 అక్కడ ఏమనుందంటే ఆమె గొర్రె పిల్లలను తేజాలని ఎడల, అంటే ఆమె గొర్రె పిల్లల్ని తేయలేకపోయినట్లయితే, అంత డబ్బులు లేక చాలా పువర్ మెంబర్స్ ఉంటారు కదా కొంతమంది, అంత డబ్బులు లేదు ఎక్స్పెన్సివ్ గా ఉంటది అని, అటువంటి డౌన్ ఉన్న వాళ్ళు, డీప్ ఉన్న వాళ్ళు అంటే పువర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొర్రె పిల్లలు చేయలేకపోతున్నారు కదా, అటువంటి వాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలంటే ఆమె 2 తెల్ల గువ్వలైనను 2 పావురపు పిల్లలైనను తీసుకొని రావాలి. ఇది కొంచెం చూసారా, ఇవి గువ్వలు అనే ఇవాళ పావురం, ఓకేనా, వీటిని తీసుకొని రావాలి అని చెప్పి రాయబడింది. ఇక్కడ ధర్మశాస్త్రంలో రాయబడింది పిల్లలు, ఈ భర్త దహన బలిగా ఒక దానిని, పాప పరిహార్థ బలిగా ఒక దానిని, అంటే దహన బలికి ఇంతకు ముందు ఏమనుకున్నాం, గొర్రె పిల్లలు ఇవ్వాలి అని అనుకున్నాం కదా, ఆ గొర్రె పిల్లలు తేజాలే చోట ఆమె తేయలేకపోతే ఒక దానినేమో దహన బలిగా, ఇంకొక దానికేమో పాప పరిహార బలిగా ఇవ్వాలి, అది తీసుకొని రావాలి అని చెప్పి రాయబడింది. అది తీసుకొని ఎవరికి ఇవ్వాలంట, యాజకుడి దగ్గరికి ఇవ్వాలంట. అప్పుడు ఆమె అన్క్లీన్ అయిన ఆమె పరిశుద్ధంగా, అశుద్ధంగా, పవిత్రతగా మనని కలుగు చేస్తుంది అనేది ధర్మశాస్త్రంలో రాయబడింది. అది ఇప్పుడు లూకాసు వార్త 2:23 మరియా యోసేపుల లైఫ్ లో చూద్దాం పిల్లలు. ఇది ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులన్నీ చూసాం కదా. అప్పుడు ఆ కాలంలో కూడా మన మరియా యోసేపుకి ఒక మగపిల్ల పుట్టాడు. ఎవరు? యేసు క్రీస్తు పుట్టాడు. యేసు అని పేరు పెట్టబడిన ఈ శిష్యువుని ఆయన ప్రీస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్ టెంపుల్ దగ్గరికి వెళ్తారు పిల్లలు. అయితే వాళ్ళు ఏం తీసుకుని వెళ్తారో చూద్దామా. ప్రతి తొలుచులు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ఠింప చేయబడవలనని ఆ ప్రభువు ధర్మశాస్త్రం మందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును. ఆయన అంటే ఎవరు పిల్లలు? ఎవరు ఆయన అంటే? ఇక్కడ ఆయన అని రాయబడింది, యేసుని ఎక్కడ తీసుకెళ్లారంట? టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లారంట పిల్లలు. ఓకే, టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లారు. మరి ఏం తీసుకెళ్లారు అక్కడికి మరి చూద్దామా. లేవీ కాండం 12:8 అక్కడ రాయబడింది కదా, గువ్వలను చేతనైనా 2 పావురం పిల్లలను బలిగా సమర్పించుకుంటూ వారు ఆయనను యెరూషలేములకు తీసుకుని పోయింది. చూసారా ఏమని లూకాసు వార్త అక్కడ కూడా రాయబడింది చూడండి పిల్లలు. వాళ్ళు దేవాలయంలోకి ఏం తీసుకుని, యెరూషలేములకి ఏం తీసుకుని వెళ్ళారు? యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళి ఏం తీసుకుని వెళ్ళారంట? గువ్వలు తీసుకుని వెళ్ళారంట, పావురంని తీసుకెళ్ళాలంట. అంటే ఏంటి అక్కడ అర్థము? దే ఆర్ పూర్ అని అర్థం కదా. అంత రిచ్ కాదు, అంత దీనంగా ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. మరియా యోసేపులను దేవుడు ఎన్నుకున్నాడు. అంత దీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళని యేసయ్య కరుణించి వారిని ఒక స్థితిలోకి వారిని తీసుకొని వచ్చారు. రక్షకుడైన యేసుక్రీస్తు మరియ ద్వారా మనకి ఈ లోకానికి బాలునిగా జన్మించాడు. చూసారా పిల్లలు, వార్ అని ఈ ఎవరు, ఈ యోసేపు కూడా చాలా దీన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు, మరియ కూడా చాలా దీనమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు, వాళ్ళని దేవుని అనుకున్నాను. గమనించండి పిల్లలు, దేవుడు ఎప్పుడైనా కానీ హీ విల్ నాట్ సెలెక్ట్ మెజారిటీ, హీ విల్ సెలెక్ట్ ద మైనారిటీ. హీ విల్ నాట్ సెలెక్ట్ ద రిచ్, హీ విల్ సెలెక్ట్ ద పువర్. అంటే ఆయన ఎప్పుడైతే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో, మనకి గవర్నమెంట్ ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో, వాళ్ళు ఎవరైతే మెజారిటీ లెవెల్స్ లో ఓటుందో వాళ్ళని ఎన్నుకుంటారు కదా, వాళ్ళు సీఎంగా వాళ్ళు మినిస్టర్గా ఎన్నుకుంటారు. కానీ దేవుడు అలా కాదు పిల్లలు, ఎవరైతే మైనర్ గా ఉన్నాడు, పువర్ గాని, ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళని ఎన్నుకుంటాడంట. అంత పరిస్థితులు గుండా ఉన్న మరియాని యూసేఫ్ ని ఎలా ఎన్నుకున్నాడో చూసారా. రక్షకుడైన యేసుక్రీస్తు
సమస్త మానవాళి కొరకు సర్వ లోకమునకు ఆయన సాల్వేషన్ ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి మన కొరకు దిగి వచ్చాడు. ఆయన కేవలం రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, తను మన కొరకు శిలువలో మరణించాడు, రక్షణను మనకి అనుగ్రహించాడు. ఓకే, దాని తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ టైం చూద్దాం. ఓకేనా? అంతవరకు ఇదంతా కూడా మీరు చూసినట్లు ఉన్నారు, ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులు చూసారు, అలాగే మరియా యూసేపుల జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యం కూడా చూసారు కదా. But in order that the world might be saved, tomorrow him. Okay. Maria jeevithamlo God did not send us. Maria jeevithamlo Joseph jeevithamlo devudu chesina karyanni manam chusamu. Rakshakudaina Yesu Christu mana koraku rakshana ivvadaniki mana koraku vachadu. అయితే మెమరీ వర్స్ చూడండి పిల్లలు, ఒకసారి చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకై కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. అర్థమైందా మీకు? ఏమర్థమైంది? ఆయన రక్షణ ఇవ్వడానికి మాత్రమే వచ్చాడు, తీర్పు తీర్చడానికి కాదు. యోహాన్ సువార్త 3:17 చూడండి. ఇండీడ్ గాడ్ డిడ్ నాట్ సెండ్ ద సన్ ఇంటూ ద వరల్డ్ టు కండెమ్ ద వరల్డ్, బట్ ఇన్ ఆర్డర్ టు వరల్డ్ మైట్ బి సేవ్ త్రూ హిమ్. మనం అందరం రక్షింపబడ్డవారం కదా. ఒకవేళ దేవుడు ఏసయ్య రాకపోతే మనం అందరం కూడా ఏమైపోయేవాళ్ళం? పాపం సాతంతో ఉండేవాళ్ళం కదా. అవునా పిల్లలు? ఎగ్జాక్ట్లీ రూత్, వెరీ గుడ్. మరి ఏసయ్య మన కొరకు వచ్చి ఏం చేస్తాడు? రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చి ఆయన పరలోక రాజ్యాన్ని మనకి సొంతంగా చేయడానికి ఆయన బిడ్డలుగా మనం నియమించాడు. కాబట్టి ఆ రక్షణకుడిని మనము ఆరాధించడానికి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ రక్షణకుడు ఈ లోకం అంతటికి, సర్వలోకానికి రక్షకుడిగా ఉన్నాడని మనం గ్రహించుకుందాం. ఇంకెవరైతే రక్షణలో లేరో వారికి రక్షకుడి గురించి ప్రకటిద్దాం. ఓకేనా? ఇది మీ మెమరీ, అలాగే ఇది మీ హోంవర్క్. ఓకేనా? నేను గ్రూప్ లో కూడా పెడతాను, మీరందరు కూడా హోంవర్క్ చేయాలి, మెమరీ వర్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. వచ్చేయండి అందరు కూడా. అర్థమైందా మీకు అందరికి ఈ లెసన్? రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసు. యేసు రక్షకుడిగా మన కొరకు పుట్టాడని ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని మీరందరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. దేవునికి వందనాలు చెల్లిద్దాం పిల్లలు. మీరు ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరు చేస్తారు? ఓకే, రూత్ చేస్తుందంట, జాయ్ చేస్తాడంట. ఎవరు చేస్తారు మీ ఇద్దరిలో? యేసయ్య వందనాలు. యేసయ్య మమ్మల్ని చింత కాపాడేందుకు థ్యాంక్స్ యేసయ్య. యేసయ్య మేము విన్న వాక్యం మాలో ఫలింపడానికి సహాయం చేయండి యేసయ్య. యేసయ్య మా కోసం మీరు మమ్మల్ని తీర్పు తీర్చడానికి రాలేదు యేసయ్య, మమ్మల్ని రక్షణలోకి తీసుకోవడానికి వచ్చాడని లెసన్ ద్వారా మాకు నేర్పించినందుకు థ్యాంక్స్ యేసయ్య. ధర్మశాస్త్రంలో రాయబడినట్లే జరిగింది యేసయ్య. మేము చాలా విషయాలు ఈ లెసన్ ద్వారా నేర్చుకున్నందుకు థ్యాంక్స్ యేసయ్య. నేర్చుకున్నవన్నీ మేము హృదయాల్లో నాటుకొని వాటిలాగా జీవించడానికి సహాయం చేయండి యేసయ్య. మీరు తోడుగా ఉండండి యేసయ్య. ఇన్నవన్నీ చేయడానికి మేము సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుతాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం కూడా ప్రేయర్ చేసుకుందాం. అలానే ఉండండి పిల్లలు, చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని. షారన్, ఓకే. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపగల తండ్రి, నీకు వందనాలనైనా ప్రభా. నీవు మా కొరకు రక్షకుడుగా, యేసు క్రీస్తుగా మాలో నైనా ప్రభా నీవు నిలుచి ఉన్నందుకు వందనాలు నేర్చుకుంటున్నాం. మాకందరికీ నైనా ప్రభా మీ అనుభవించిన రక్షణను బట్టి వందనాలు. ఈ రక్షణ ద్వారా మేము ఆనందము, సంతోషము గడుపుతున్నాం తండ్రి. ఈ క్రిస్మస్ ని, ఈ రక్షణను నైనా ప్రభా మేము పొందుకొని ఉన్నామని ఆనందంతో మేము నైనా ప్రభా గడుపుతున్నాం. అందుని బట్టి నామాతో తీస్తున్నాం. మీరు మా కొరకు వచ్చినందుకు నీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. మా పాపములను క్షమించిన దేవా నీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం.
నాయనా, మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యమునైనా మా హృదయంలో ఉంచుకొని మిమ్మునైనా ప్రభా, ఇతరులు ఎవరైతే రక్షణ పొందుకోలేదు వారికి రక్షకుని గురించి మేము ప్రకటించుటకు మమ్మల్ని సాధనంగా నిలబెట్టమని వేడుకుంటున్నాం. వీళ్ళందరినీ హస్తాలు సమర్పించుకుంటున్నాం. మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఈ క్రిస్మస్ అయినా ప్రభా, నీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించుటకు నిన్ను గూర్చినైనా ప్రభా, మేమందరికీ తెలియపరచుటకు సర్వలోకమును రక్షించుటకు నీ వచ్చావని అయినా ప్రభా, మేమందరం కూడా ప్రకటించుటకు మమ్మల్ని సిద్ధపరచమని ఈ రాకడ పర్యంతరమునైనా మాడుకుంటామని విశ్వసిస్తూ నీకే మన సమస్త ఘనత మహిమతులు ప్రభావం చూపించుకుంటూ నాయన, ఇప్పుడు మేమందరం కూడా మా పనులకు వెళ్ళి మేము వచ్చిన ప్రతియంతరమునైనా సహాయం దయచేసి సన్నిధిగా అనుగ్రహించమని టీచర్స్ అందరినీ హస్తాలు సమర్పించుకుంటూ పేరెంట్స్ అందరినీ హస్తాలు సమర్పించుకుంటూ మేము నీ రక్షణలో పొందుకున్న ఆనందాన్ని నేను ప్రభు చిరకాలం పొందుకుంటూ సహాయం దయచేయమని నేను సహాయం చేసి నడిపించి విశ్వసిస్తూ నా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లార్డ్స్ ప్రేయర్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్రం నెరవేరినట్లు భూమి అందులో నెరవేరడం కాక, మన ఆహారం నేను మాకు దయచేయను, మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నెలకు నెరవేరండి. ఆమేన్. Give us a stay of a tiny bread for the water to be broken back. Yes. Thus, we just know that the temptation but deliver us from evil. For thine is the kingdom, power, and the glory forever and ever. Amen. Paramatthandi yaka prema, mana rakshakulani Yesu Christi kadbhutupana krupa. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తెల్ల చేయను కాక. జాయిన్ అయ్యారు. నేనే కంగారు పడద్దు, రీనేమ్ చేయలేదు అంతే. తప్పికెళ్ళారా అది రిషిత ఏంటి, మొత్తం ముసుగేసేసింది. అరుణా